ఈ సందర్భంగా ఒక విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. ఏవైతే కంపెనీలు గత ప్రభుత్వంతో ఎంఓయు చేసుకున్నాయో వాటినే మళ్ళీ ఎంఓయు చేసుకొని కొత్త పెట్టుబడులు తెచ్చామని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష, చాలా విడ్డూరంగా ఉంది. ఇది మినిస్టర్ గారు ఇది ఉందా సార్? సార్ ఒక్క నిమిషం, ఐ వాంట్ టు క్లారిఫై సార్, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడులకు సంబంధించిన అంశం బ్రాడ్గా చెప్పినప్పుడు సార్, ఈ పెట్టుబడులు అన్నిటి కూడా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా గౌరవ సభ్యులకు కోరుతా ఉన్నా బిఫోర్ మేకింగ్ ఏ స్వీపింగ్ రిమార్క్స్. సో మనకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, ఫలానా ఎక్స్ కంపెనీ గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టుండవచ్చు, ఆ రోజు రూపాయి పెట్టుబడి చేస్తే ఆ రూపాయి పెట్టుబడికే పరిమితం కాకుండా ఈరోజు 10 రూపాయలు పెట్టడం జరిగింది. సో అదే చూపెట్టారు అనటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈరోజు ఆ విధంగా చూపెడుతూ గతసారి వచ్చిందే చూపెట్టడం, ఒక్క రూపాయి 40,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడుల్లో లేని అంశాలనే ఈరోజు సభ ముందు ఉంచాం. ఫలానా టీసీఎస్ కంపెనీ గత ప్రభుత్వంలో రూపాయి పెట్టుబడి పెడితే మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళొకసారి పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నామని చెప్పి పెట్టుబడులు ఎంఓయులు చేసుకోవటం జరిగిందని గౌరవ పెద్దలు శ్రీహరి గారి దృష్టికి తీసుకొస్తాను. ఇది స్పష్టత, ప్లీజ్ క్లారిఫై. ఎందుకంటే మీరు మాట్లాడే ముందు తప్పకుండా మీరు మాట్లాడే ప్రతి వర్డ్ని మేము నోట్ చేసుకుంటున్నాం అధ్యక్ష, మీరు మాట్లాడే ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో వారు చెప్పారు, అనేక అంశాలు చెప్పారు, సరే మేము కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాం, 91లో మొదలైన ఆర్థిక సంస్కరణల వల్ల ఈ దేశ ప్రగతికి మనం నాంది పలికినాం. ఆ రోజున్న ఆర్థిక వృద్ధి రేటు ఎంత పెరిగింది, క్రమక్రమేణా ఏ విధంగా పెరుగుతూ ఉంది, ప్రతి రాష్ట్రానికి సంబంధించి అక్కడ తీసుకున్న ప్రోయాక్టివ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీల వల్ల ఏ విధంగా పెరుగుతూ ఉంది, పెరిగే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. మేము ఈరోజు మాకు బేసిజాలు లేవు అధ్యక్ష, మొన్న కూడా చెప్పడం జరిగింది. ఏదైనా గత ప్రభుత్వం ఒక మంచి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రగతికి సంబంధించి దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మా ప్రభుత్వం అని మేము ఈ రాష్ట్ర ప్రజలకు మీకు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మేమేం కావంటలేము. సరే గత సంవత్సరం 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయులు చేసుకొని ఉంటారు, ఈరోజు మేము 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయులు చేసుకోవటం జరిగింది. మనం అందరం కూడా సమిష్టిగా ఈరోజు రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచన చేస్తున్న సందర్భంలో మీరు ఈ విధంగా మాట్లాడితే వాణిజ్యం, వ్యాపారం, వ్యాపారస్తులకు కూడా అనుమానాలు, అపోహలు క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనం అందరం కలిసి కూడా రేపు రాబోయే కాలంలో 40,000 కోట్లు కాదు, రాబోయే సంవత్సరంలో 80,000 కోట్లు తీసుకురావడానికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి సార్. ఈరోజు నేను అందుకోసం చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఎక్కడ కూడా వారు చెప్పిన ఇంకో అంశం ఉంది అధ్యక్ష, ఈరోజు ఏదో టైంపాస్ చేసి ఎలక్షన్ల తర్వాత పక్కన పెడదాం ఆ హామీలను లేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, గౌరవ పెద్దలు శ్రీహరి గారు కూడా వారు మేనిఫెస్టోకు సంబంధించిన అంశాల విషయంలో తప్పకుండా మేము అనుకుంటాం. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, సీనియర్ సభ్యులందరూ కూర్చొని మేనిఫెస్టో తయారు చేసి ఉంటారు. మేము మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి ఇంటిలో ఒక గృహిణికి ఇస్తామని చెప్తే వారు 3,000 అన్నారు అధ్యక్ష. మేము చేయూతని అన్నాం, మేము అనగానే మేము చేయూత 2,000 నుంచి 4,000 చేద్దామంటే వాళ్ళు మా తర్వాత వాళ్ళు ఆ విధంగా అన్నారు. వాళ్ళు ఏ విధంగా తీసుకుపోతున్నారు అధ్యక్ష, దానికి ఏమైనా బేసిస్ ఉందా ఈరోజు మాట్లాడితే అధ్యక్ష? ఈరోజు నేను చెప్తా ఉన్నాము, మేము కూడా ఈరోజు ఒక రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు హామీలు ఇచ్చినాం, హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, నిలబెడతాము. వారికి అరే సార్ వారు స్వీపింగ్ రిమార్క్స్ చేశారు సార్, వారు అరే స్వీపింగ్ రిమార్క్స్ చేశారు సార్, అరే ఆన్సర్ చేస్తూ ఉన్నాం సార్. ఇట్స్ అవర్ రైట్ సార్, వెన్ ఇస్ మిస్లీడింగ్ ద హౌస్ సార్, వెన్ సంబడీ ఈస్ మిస్లీడింగ్ ద హౌస్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు పుట్ బిఫోర్ ద హౌస్
టు కరెక్ట్ సార్. సార్ నేను గౌరవ శాసనసభ్యులను కోరుతా ఉన్నా, వారు కూడా ఇక్కడ ఉండి అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. నేను ఏం చెప్తా ఉన్నానంటే ప్లీజ్ ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, నాట్ స్పీచ్. ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, ఐఎమ్ క్లారిఫైయింగ్ ద గవర్నమెంట్ స్టాండ్ సార్. నేను కూడా గౌరవ పెద్దలను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఇది పెట్టుబడులకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ద పాయింట్. ఫ్రమ్ హియర్ వీ కెన్ గో ఆన్. శ్రీహరి గారు 10:05కు నాకు అవకాశం.